ఈరోజు కథలో తెలివైన బాలు జిత్తులు మారి నక్క నుంచి ఎలా తప్పించుకున్నాడో చూద్దాము. ఒకరోజు బాలు వాళ్ళ స్నేహితులతో వెళ్తూ వెనకబడి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది గమనించిన జిత్తులు మారి నక్క బాలు ఎదురుగా వచ్చి నిలబడి దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇది తెలుసుకున్న బాలు నక్కతో ఇలా అన్నాడు, నేను నీకు ఎలాగూ ఆహారాన్ని అవుతున్నాను, కాబట్టి నాదొక చిన్న కోరిక అని నువ్వు తబలా వాయించు, నేను దానికి నాట్యం చేస్తాను అని చెప్పాడు. కొంచెం కూడా ఆలోచించకుండా ఆ నక్క తబలా తీసుకొని వాయించడం మొదలుపెట్టింది. బాలు అరుస్తూ నాట్యం చేస్తున్నాడు. ఈ శబ్దాలు బాలు అరుపులని విని బాలు స్నేహితులు గ్రామస్తులు అక్కడ ఏదో జరుగుతుంది అని అక్కడికి చేరుకొని నక్కకు దేహశుద్ధి చేశారు. నక్క, నాకు తగిన శాస్తి జరిగింది, నా పని కాని దానిని నేను చేయడం అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏంటి అంటే, పరిస్థితులని అర్థం చేసుకోకుంటే ఒక్కొక్కసారి అందినది కూడా చేజారుతుంది.